మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే కార్తీక పౌర్ణమి, పైగా సోమవారం. కార్తీక పౌర్ణమి సోమవారంతో కలిసి రావటం చాలా విశేషం. ఇది మహాశివరాత్రి కంటే పెద్ద పర్వదినం. కార్తీక మాసంలోనే అత్యంత పవిత్రమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి. ఒక్కంటి త్రిపురాసురుణ్ణి హతమార్చిన దినం. పార్వతీదేవి పాప పరిహారార్థం శివారాధన చేసిన దినం. వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోముకాసురుణ్ణి సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ పూర్ణిమ నాడే. దత్తాత్రేయ జన్మదినము ఇదే. దేవ దీపావళి, కుమార దర్శనమని ఈ పర్వదినానికి పేర్లున్నాయి. ఈ పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది, కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికి ఉండదు. ఖగోళ పరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉండదు. అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలాగా గుడి ప్రాంగణాలు, జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి. అయితే కార్తీక సోమవారంతో కలిసి వచ్చిన ఈ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్యలో లేదా ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో ఈ ఒక్క ఆకు మీద గుత్తి దీపాన్ని, అంటే 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తే చాలు, కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడు అయిపోతాడు. ఎవరైతే ఈరోజు ఈ ఆకు మీద 365 వత్తుల దీపాన్ని వెలిగిస్తారో వారి ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక సోమవారంతో కలిసి వచ్చిన ఈ కార్తీక పౌర్ణమి రోజు ఏ ఆకు మీద దీపం పెడితే శివానుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినమే. అయితే ఈ మాసం నెల రోజులు చేసే పూజలన్నిటికంటే కార్తీక పౌర్ణమి నాటి పూజకు ఫలితం అధికమంటారు పెద్దలు. అగ్నితత్వ మాసమైన కార్తీకంలో వచ్చే పౌర్ణమికి చంద్రుణ్ణి విశేషంగా ఆరాధించాలని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున సాంప్రదాయం ప్రకారం ఉదయమే పుణ్యస్త్రీలు మంగళ స్నానమాచరించి శుచి అయిన వస్త్రం ధరించి ఇంటి ముంగిట రంగవల్లలు దిద్ది పార్వతీ పరమేశ్వర్లకు ఆహ్వానం పలుకుతూ ఇల్లంతా అలంకరించుకోవాలి. సూర్యోదయానికి పూర్వమే తులసి కోట వద్ద 365 వత్తులను ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ తడిపి దీపాలను వెలిగించుకోవాలి. కొంతమంది సాయంత్రం పూట కూడా ఈ 365 వత్తులను వెలిగించుకుంటూ ఉంటారు. ఇలా ముందు ఇంట్లో దీపం పెట్టిన పిమ్మట శివాలయానికి వెళ్ళి గుమ్మడి, కందదుంప, తాంబూలాదులతో బ్రాహ్మణులకు దానమిచ్చి నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. అరటి దొన్నెల్లో దీపాలను వెలిగించి పవిత్ర నదులలో, కాలువలలో వదలాలి. ఈవేళ చాలా ప్రాంతాలలో నదీమ్మ తల్లికి పసుపు కుంకుమను సమర్పిస్తారు. ఈ దృశ్యం అత్యంత మనోహరంగా, కనుల వింపుగా ఉంటుంది. దీనివల్ల నదిమ్మ తల్లి సంతసించి సకల సంపదలు ప్రసాదిస్తుందని, సంపూర్ణ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ దినమంతా కూడా ఉపవసించి సంధ్యా సమయంలో యథావిధిగా తిరిగి స్నానాదులు గావించి కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యం, ఐశ్వర్యం కోరుకుంటూ చంద్రునికి భక్తితో దీపాలు సమర్పించి వేడుకోవాలి. పార్వతీ పరమేశ్వర్లను, లక్ష్మీ నారాయణులను ధనము, సౌభాగ్యము, ఆరోగ్యము, యశస్సు నిమ్మని ప్రార్థించాలి. ఈరోజు శివాలయంలో ఈశ్వరుడికి నవరసాలతో, పంచామృతాలతో మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. తదనంతరం 100 పత్రి పూజ, 100 కుంకుమార్చనలను నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు సంధ్యా సమయంలో శివాలయంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఎండుగడ్డితో తాడును తయారు చేసి ఆలయం ముంగిట తోరణంగా అమర్చి దానిని ఆవునేతి దీపంతో వెలిగిస్తారు. పార్వతీ పరమేశ్వర్లను పల్లకిలో నుంచి ఈ తోరణం కింద నుండి 3 సార్లు ఊరేగిస్తారు. ఆ పల్లకిని అనుసరించి శివనామ జపం చేసుకుంటూ ప్రదక్షిణలు చేయటం వల్ల అనేక జన్మల నుండి చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలయ్యి ఆనందం కలుగుతుందని, నరకలోక ప్రాప్తి కలగకుండా ఉంటుందని శాస్త్రవచనం.
కార్తీక పురాణం ప్రకారం ఈరోజు దీపదానము శాలగ్రామ దానము చేయాలి దాన ధర్మాలు చేయాలి ఇవి కోటి రెట్ల ఫలితాలను ఇస్తాయని నమ్మిక ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు ప్రాముఖ్యత కలిగిన ఈ జ్యోతి దర్శనానికి అనేక రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు కార్తీక పౌర్ణమి శ్రీకృష్ణుని రాసలీలలకు పెట్టినది పేరు అందువలన ఈ రోజు శ్రీకృష్ణ స్మరణ కూడా అత్యంత ఫలవంతకమైనది కార్తీక పౌర్ణమి నాడు కార్తికేయుడు తారకాసురుడి సంహారం చేసినట్లుగా తెలుస్తుంది అందువలన ఆయనకు కూడా విశేష పూజలు నిర్వహిస్తారు ఈ రోజు శంకరుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని పురాణాలలో ఉంది ఈ సంతోషంలో దేవతలు దీపం వెలిగించి ఆనందాన్ని వ్యక్తం చేస్తారట దీపావళి నాడు గంగా నది ఒడ్డున దీపం వెలిగించి దేవతలు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు అందుకే ఈ రోజు ఎక్కువగా దీపాలు పెట్టే సాంప్రదాయం వచ్చింది కార్తీక పౌర్ణమి నాడు తమిళులు నూతన వధూవరులను పుట్టింటికి పిలిచి వారితో దీపారాధన చేయించి సువాసనలకు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారు దీని వలన భవిష్యత్తు బంగారు బాటగా ఉంటుందని తమ కుమార్తె వలన మరొక గృహం కాంతిలీనుతుందని నమ్మకం ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారము గుడ్లు చేపలు మాంసం లాంటివి తినకూడదు కార్తీక పౌర్ణమి ఒక్కరోజే కాదు అసలు కార్తీక మాసంలో ఒక్కసారి కూడా మాంసాహారం తినకూడదని పద్మపురాణంలో చెప్పారు కాదని తింటే పందులుగా జన్మిస్తారని శాస్త్రాలలో ఉంది కనుక ఎవ్వరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారం తినకూడదు దాదాపుగా అందరికీ ఈరోజు మాంసాహారం తినకూడదనే విషయం తెలుసు కానీ ఈరోజు మాంసాహారంతో పాటుగా పప్పును కూడా తినకూడదు అంటే ఏ విధమైన పప్పు దినుసులను తినకూడదు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఈ మూడు పప్పులను ఈరోజు కూర వండుకుని తినకూడదు కూర అనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈ పదార్థాలను ఆహారంగా స్వీకరించకూడదు అని శాస్త్రాలలో ఉంది కాదని కార్తీక పౌర్ణమి రోజు ఈ పప్పు దినుసులను తిన్నారంటే ఇంటికి మంచిది కాదు గండాలు వస్తాయి అష్ట కష్టాలు వస్తాయి భవిష్యత్తులో ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది చాలామందికి ఈరోజు పప్పు కూడా తినకూడదనే విషయం తెలియదు కేవలం మాంసాహారం ఒక్కటే తినకూడదని అనుకుంటూ ఉంటారు మాంసాహారంతో పాటు పప్పు కూడా తినకూడదు కాదని తింటే మాత్రం తర్వాత భవిష్యత్తులో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక అందరూ కూడా గుర్తుంచుకొని కార్తీక పౌర్ణమి రోజు ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి నేటి సముద్ర స్నానం శివారాధన అభిషేకము ఉసిరిక దీపారాధనలకు విశేషమైన ఫలితాలున్నాయి మహిషాసుర వధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తీక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఓ పురాణ కథనం క్షీరసాగర మదనం సందర్భంగా వెలువడిన ఆలాహలం మింగి శివుడు లోక సంరక్షణ చేసినందుకు సంతోషంతో ప్రజలు జ్వాలాతోరణోత్సవం ఈ శుభదినాన నిర్వహిస్తారు ఈ రోజున వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు పితృదేవుళ్ల ప్రీత్యార్థం ఒక కోడెదూడను ఆంబోతిగా వదులుతారు ఇలా చేయటం వల్ల గైలో కోటిసార్లు శ్రాద్ధం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం శివాలయాలలో ఈ రోజున నందాదీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడతీస్తారు ఉసిరిక చెట్టు క్రింద కార్తీక దామోదరుడిగా కీర్తి పొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి ఉసిరికాయలతో పూజిస్తారు దీపదానము బిల్వదళార్చన ఉపవాసము జాగరణ శతలింగార్చన సహస్రలింగార్చన ఏకాదశ రుద్రాభిషేకము వన భోజన సమారాధన సంకీర్తన పురాణ శ్రవణం వెండి బంగారు సాలగ్రామం భూ గోదానము అన్నదానాలకు కార్తీక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాల్ని అనుసరించి వృషవ్రతం మహీఫలవ్రతం నానాఫలవ్రతం సౌభాగ్యవ్రతం మనోరథ పూర్ణిమ వ్రతం కృతికా వ్రతం లాంటి వ్రతాలు నోములు ఎన్నో ఈ పర్వదినాన ఆచరిస్తూ ఉంటారు శైవ వైష్ణవాలయాలలో ఎంతో శభారక్తికంగా జరిగే జప తప దీపారాధన పూజాదికాలకు అక్షయ ఫలితాలను ఇచ్చే ఆధ్యాత్మిక అలౌకిక శక్తుల సమాహార పర్వదినం ఈ కార్తీక పౌర్ణమి
హిందూ సాంప్రదాయంలో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈ పౌర్ణమినే త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించాడని నమ్ముతూ ఉంటారు. అప్పటి నుండి శంకర్ని త్రిపురారి అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఈరోజు 365 ఒత్తులతో దీపం వెలిగిస్తారు. ఇంట్లో 365 రోజులు దీపం పెట్టకపోయినా ఈ ఒక్క కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులతో దీపం పెడితే సంవత్సరమంతా కూడా దీపం పెట్టిన ఫలితం వచ్చేస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు అందరూ కూడా 365 ఒత్తులతోనే దీపం పెడతారు. ఈ దీపాన్ని 6 తర్వాత వెలిగిస్తే మంచిది. అలా దీపం వెలిగించేటప్పుడు ఆ దీపం కింద మారేడు ఆకును పెడితే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, మీకు ఉన్న గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజు ఇలా దీపాన్ని వెలిగించండి. మారేడు వృక్షం ఎంతో పవిత్రమైనది. దేవాలయాలలో ఈ వృక్షం కనిపిస్తుంది. మారేడు ఆకులు 3 కలిపి శివుని 3 కన్నులుగా ఉంటాయి. ఈ 3 ఆకులు త్రిశూలానికి సంకేతం. ఆ మహాశివుడు మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మహాశివుని మారేడు ఆకులతో పూజించటం ఎంతో శ్రేష్టం. ఇలాంటి ఈ మారేడు ఆకులపై కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే చాలు, మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ 365 ఒత్తుల దీపాన్ని సాయంత్రం 6 నుండి 8 మధ్యలో వెలిగిస్తే మంచిది. ముందు ఒక తమలపాకు ఉంచి దాని మీద మారేడు ఆకు పెట్టి ఆ ఆకుపై 365 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తే ఒక ఏడాదంతా కూడా దీపం పెట్టకపోయినా వచ్చే దోషమంతా కూడా పోతుంది. కార్తీక మాసం ఎంతో విశేషమైనది. ఈ మాసంలో ప్రతిరోజు కూడా పర్వదినమే. కార్తీక పౌర్ణమికి కూడా ఎంతో విశిష్టత ఉంది. కార్తీకంలో వచ్చే సోమవారాలు, 2 ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెల రోజులు చేసే పూజల ఫలితం ఒక ఎత్తు అయితే పౌర్ణమి నాటి పూజల ఫలితం ఒక్కటే మరొక ఎత్తు. ఈ మాసం మొత్తం కూడా శివుణ్ణి భక్తిగా ఆరాధిస్తూ ఉంటారు. దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇంటి వద్ద కూడా వెలిగిస్తూ ఉంటారు. అయితే మరి కార్తీక మాసంలో శివుడికి ఏ నైవేద్యం పెట్టాలి, శివుడి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడికి సమర్పించే నైవేద్యాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. పక్వాలు, అపక్వాలు. పక్వము అంటే వండినవి, అపక్వాలు అంటే వండనివి. వండని వాటిల్లో శివుడికి అత్యంత ప్రీతికరమైనది నారికేలం, అంటే కొబ్బరికాయ. కార్తీక పౌర్ణమి రోజు కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని శివలింగానికి ధారగా పోస్తూ కొబ్బరి ముక్కలను నైవేద్యంగా సమర్పించినట్లయితే శివుడు ఎంతగానో సంతోషిస్తాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. వండని వాటిల్లో ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష అంటే కిస్మిస్, పంచదార శివుడికి ఎంతో ప్రీతికరమైనవిగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివుడు భోళాశంకరుడు కాబట్టి కార్తీక మాసంలో ప్రతిరోజు పూజ చేసి పంచదార నివేదన చేసినా చాలు, గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తాడు. వండిన వాటిల్లో శివుడికి అత్యంత ప్రీతికరమైనది పాయసం. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పాయసం అంటే పాలు బియ్యంతో చెయ్యాలి. సేమ్యాలతో చేసే పాయసం ప్రసాదానికి పనికిరాదు. అంటే సేమ్యాలతో చేసి ఈ ప్రసాదాన్ని దేవుడికి పెట్టడానికి ఈ సేమ్యా పాయసం అనేది ప్రసాదాల కిందకు రాదు. ముఖ్యంగా కార్తీక సోమవారాలలో మరియు పౌర్ణమి రోజు పెరుగుతో చేసిన ఎలాంటి నైవేద్యమైనా సరే సమర్పించవచ్చు. పెరుగుతో చేసిన దద్దోజనం సమర్పిస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు, లేదా పాయసం, పులిహోరను నివేదించవచ్చు. దద్దోజనం, పాయసం, పులిహోర ఈ 3 కూడా కలిపి పెడితే ఈశ్వర అనుగ్రహం సులభంగా పొందవచ్చు. అలాగే విడిగా ఉన్న నువ్వులను శివుడికి ఎప్పుడూ నివేదన చేయకూడదు. కార్తీక మాసంలో మరియు కార్తీక పౌర్ణమి, కార్తీక మాసంలో వచ్చే పర్వదినాలలో ఈ పదార్థాలను నివేదన చేయటం ద్వారా కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక్కడ భక్తి అనేది ప్రధానం. శక్తిని అనుసరించి భక్తితో ఏ నివేదన చేసినా సరే శివుడు ఇష్టంగా స్వీకరిస్తాడు. కాబట్టి చెప్పిన వాటిల్లో మీరు ఏ నైవేద్యం పెట్టగలుగుతారో ఆ నైవేద్యాన్ని పెట్టండి.
ఏది పెట్టినా భక్తితో పెట్టండి. శివుడు సకల సంపదలను కలగజేస్తాడు, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఎందుకంటే శివుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ నైవేద్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించి ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొంది హాయిగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.